హాయ్, నేను విజయ్. సో ఓటింగ్ పోల్స్ కనుక మనం చూసినట్లయితే చాలా చాలా మార్పులు జరిగిపోతున్నాయి. సో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ ప్లేస్లో ఉంటారనేది ఒక కన్ఫ్యూజన్ అయితే రావడం జరుగుతుంది. గత 6 సీజన్లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఓటింగ్ అయితే జరగలేదు. సో కేవలం ఈ సీజన్ 7లోనే జరుగుతూ ఉంది. చాలా కన్ఫ్యూజన్. సో ఫ్యాన్స్కి కూడా కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో అన్అఫిషియల్ పోల్స్లో చూస్తే యాజ్ యూజువల్గా ప్రశాంత్ ఎవరికి అందనంత ఎత్తులో మ్యాక్సిమం 48% పైన వచ్చేస్తుంది అతనికి. కానీ అక్కడ అది నమ్మడానికి 100% లేదు, ఎందుకంటే బర్డ్స్ ఉపయోగిస్తారు అక్కడ. సో ఈ వీళ్ళు ఉన్నారు కదా మన, వాళ్ళకి సంబంధించిన టీంలు ఉన్నాయి కదా, టీఆర్ టీంలు, వాళ్ళు చేసే మ్యాజిక్లు అయి ఉండొచ్చు. సో అవుతున్నాయి కూడా. సో కాబట్టి మనం దాన్ని నమ్మడానికి లేదు. కానీ మొన్న ఆదివారం మనం నాగార్జున సార్ అయితే హింట్ అయితే ఇచ్చేసాడు ఇద్దరికి. అమర్దీప్నైతే నువ్వు మీమ్స్ మెటీరియల్ అన్నమాట. సో అదేవిధంగా మనం అనుకున్నటువన్నీ జరుగుతాయా అని ఇద్దరిని ఉద్దేశించి అడిగాడు, చెప్పాడు సార్. సో శివాజీని గురించి చెప్పాడు, అదేవిధంగా అమర్దీప్ని గురించి కూడా చెప్పాడు. సరే ఆయన ఏ ఫ్లోలో అన్నాడో, లేకపోతే ఇంటెన్షన్గా అన్నాడా, లేకపోతే ఇంటిచ్చాడా అనేది కన్ఫ్యూజన్ మనకు. సో ఇక్కడ ఓటింగ్ పరిశీలించినట్లయితే చాలా 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 మార్పులు జరిగిపోతున్నాయి, గంట గంటకి మారిపోతున్నాయి. హాట్స్టార్లో అలాగే ఉందంట, అదేవిధంగా మిశ్రీ కలసలు కూడా అలాగే పరిస్థితి ఉంది. సో ఆ విషయాన్ని జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేస్తా. దానికంటే ముందు ఎవరైనాకైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక ఓటింగ్ పరంగా చూస్తే హాట్స్టార్లో మాత్రం పల్లవ్ ప్రశాంత్కి మిశ్రీ కాల్స్ అయితే మామూలుగా లేదు. అందుకనే మనం చేస్తున్నా కానీ, అంటే మన వాళ్ళు చేస్తున్నా కానీ యంగేజ్ వస్తుంది. సో అందువల్ల చాలా ఏదో కుట్ర జరుగుతుంది అన్నట్టే జరుగుతుంది. అదే అమర్దీప్ కూడా అదేవిధంగా మిశ్రీ కాల్ చేసినా కూడా అదేవిధంగా ఎంగేజ్ వస్తుంది అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది. ఇంకా హాట్స్టార్లో అమర్దీప్కి అయితే ఎక్కువ పడుతున్నాయి అన్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా మిశ్రీ కాల్ చూసినట్టయితే పల్లవ ప్రశాంత్ టాప్లో ఉన్నాడని తెలుస్తుంది. సో ఇటు వచ్చి కూడా శివాజీ గారికి ఎలా జరుగుతూ ఉందంటే రెండు విధాలుగా జరుగుతూ ఉంది. సో ఏదైనా విన్నర్ మెటీరియల్ అయితే వీళ్ళు ముగ్గురులోనే ఉంటుంది. కాకపోతే మనకు తెలిసిన విషయం ప్రకారం ఏంటంటే రైతు బిడ్డని విన్నర్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేయాలనేది బిగ్ బాస్ టీం యొక్క ఆలోచనగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచ రికార్డ్ అది, ఎందుకంటే కామన్ మ్యాన్ హిందీలు అయ్యారు, తర్వాత తమిళ్లోను కర్ణాటకలోను కన్నడలో ఎక్కడో జరిగింది. కానీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి విన్నర్ అయినాడు వాడు, మాకు మొట్టమొదటి వాడు అవుతాడు మన రైతు బిడ్డ పల్లవ ప్రశాంత్. సో ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్టయితే ఆర్డర్ ప్రకారం పల్లవ ప్రశాంత్, అమర్దీప్, అది శివాజీ, యావర్, అర్జున్, ఇది చివరిలో ప్రియాంక ఉంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే దాని మీద కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే ఆదివారం రోజు అందరూ ఫైనలిస్ట్లు అనేసి 6 మందిని పెట్టారు. సో మామూలుగా ఏం జరుగుతుందంటే రేపు శనివారం నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరిని పంపించుకుంటూ వచ్చేస్తారు. సో ఫైనల్గా ఇద్దరు విన్నర్స్ అనే విధంగా ఉండబోతుంది. సో ఎవరు ఉంటారో ఏంటి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది ఫ్రెండ్స్. మీ కంటెస్టెంట్కి మాత్రం మీరు ఖచ్చితంగా హాస్టల్లో వేయండి, మిస్డ్ కాల్స్ వేయండి, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ బంధువుల ద్వారా మీరు వేయించుకుంటేనే మీరు అనుకున్న క్యాండిడేట్ విన్నర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత ఎవరు ఏవి వేస్తారు అంటే ఈరోజు శివాజీ గారు ఏవి వేస్తారు, అదేవిధంగా పల్లవ ప్రశాంత్ ఏవి కూడా రెడీ అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు ఏవీలు అయితే వస్తాయి. సో నిన్న వేసిన ఏవీల్లో ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయికి నెగిటివ్గా ఉండేటివన్నీ వేశారు. అది ఈ ఓటింగ్ మీద ఇంపాక్ట్ ఏమైనా పడుతుందంటే అతనికి ఒక రకంగా మంచి జరుగుతుంది, ఎందుకంటే నెగిటివ్ అయినా కానీ కాస్త జనాల్లో అరేరా అనిపిస్తుంది. ఇక అర్జున్ అయితే అసలు అతను వైల్డ్ కార్డ్ కాకుండా మొదటే కనుక వచ్చుంటే వేరే విధంగా ఉండేది అతను గేమ్, కానీ ఫ్యాన్ బేస్ని పెంచుకునే విధంగా ఉండేది. ఎందుకంటే 5th వీక్లోకి వచ్చేసరికి ఆల్రెడీ అందరూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కొక్కరికి స్టికాన్ అయిపోన్నారు. సో అందువల్ల ఇతనికి అవకాశం లేదు. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.